పేరు పెట్టాలనుకున్నా. ఏం పేరు పెట్టిన అర్థం కాలేదు. ఏం మీలకంటే దీర్ఘంగా ఆలోచన చేస్తాను రే. అడవి దగ్గరగా ఉంది, ఏం పంట పెట్టడానికి కూడా భయం వేస్తుంది. ఈ పందులు పెడతా జింగలు పెడతా ఎక్కువ అయిపోయింది, అందుకోసం ఆలోచిస్తా కూర్చున్నాం. ఈ పందులు పెడదా జింకలు పెడదా ఎక్కువగా ఉండాలి కాబట్టి మిగతా పంటలు పెట్టకుండా నిమ్మగడ్డిని నేను సాగు చేసుకుంటున్నాను. దానివల్ల నాకు ఈ పందులు జింకలు పెడదా ఎలాంటి పెడదా లేదు. అవి ఏవి ఎలాంటి పశువులు కూడా దాన్ని తినడం లేదు కాబట్టి నేను ఈ పంటను సాగు చేసుకుంటున్నాను. మామ నిమ్మగడ్డి మీరు సాగు చేసినారు కదా, అది ఎలా సాగు చేశారో మాకు ఒకసారి చూపించండి. నిమ్మగడ్డిని సాగు చేస్తున్నాను, చూద్దాం రండి. సాగు చేస్తున్నా దీనివల్ల ఏదానికి ఉపయోగపడుతుంది. నిమ్మగడ్డిని సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలు మరియు తేనేటి పానీయాల్లో ఉపయోగిస్తారు. అన్నా ఈ నిమ్మగడ్డిని ఎలాంటి భూముల్లో సాగు చేసుకోవాలి? ఈ నిమ్మగడ్డి ఉష్ణమండలపు పంట. ఈ నిమ్మగడ్డిని అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఒక చౌడు నేల తప్ప మిగిలిన అన్ని నేలల్లో సాగు చేసుకోవచ్చు. ఈ పంట వర్షాధారంగా మరియు నీటిపారుదలకు కూడా సాగు చేసుకోవచ్చు. నిమ్మగడ్డి తక్కువ నీటితో సాగు చేసుకోవచ్చు. నిమ్మగడ్డిని ఎలా సాగు చేసుకోవాలి? ఈ నిమ్మగడ్డిని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసుకోవడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తయారు చేసిన నిమ్మగడ్డి నూనెకు బయట మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఉత్పత్తి చేసే నిమ్మగడ్డికి నూనె ఎక్కువగా వస్తుంది మరియు నాణ్యత కూడా బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయంలో నిమ్మగడ్డిని ఎలా సాగు చేసుకోవాలో వివరించండి, మేము కూడా అదే విధంగా సాగు చేసుకుంటాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నిమ్మగడ్డి సాగు చేసే ముందు దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు, 250 కిలోల ఘనజీవామృతం వేసుకోవాలి. వేసే ముందు భూమిని బాగా చదును చేసుకొని బోదెలు తోలుకోవాలి. మామ ఎకరాకు ఎన్ని పిలకలు అవసరమవుతాయి? ఒక ఎకరానికి 12,000 పిలకల నుంచి 15,000 పిలకల వరకు మనకు అవసరం పడతాయి. ఈ పిలకలను బీజామృతంతో వేరు శుద్ధి చేసుకోవాలి. వేరు శుద్ధి చేసుకోవడం వల్ల భూమి నుంచి సంక్రమించే తెగుళ్లను నివారించుకోవచ్చు. అంతేకాకుండా ఈ పిలకలు ఏపుగా పెరగడానికి, ఆరోగ్యవంతంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. నేను బోదెల్లో నీటిని తడుపుతూ అన్నా ఈ పిలకలను ఎంతెంత దూరంలో నాటుకోవాలి? పిలకకు పిలకకు మధ్య 1.5 అడుగు, సాలుకు సాలుకు మధ్య 3 అడుగులు ఉండేటట్లు నాటుకోవాలి. పిలకలు నాటిన తర్వాత పిలకలకు మట్టి ఎగదోసి పడిపోకుండా గట్టిగా నొక్కాలి. ఈ నిమ్మగడ్డిలో కావేరి, కృష్ణ అనే 2 రకాలు కలవు. అవి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. దీన్ని సాగు చేసేటప్పుడు నీటితడిని ఎలా అందించాలి? పిలకలు నాటేటప్పుడు నీటి తడిని అందించాలి. నాటిన తర్వాత 3 రోజులకు ఒకసారి
నెల రోజుల వరకు నీటి తొడలను అందిస్తూ ఉండాలి. నాటిన నెల రోజుల తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తొడలను అందించాలి. నిమ్మగడ్డికి ఏమేమి ఎరువులు వేసుకోవాలి? ఈ నిమ్మగడ్డిని నాటిన 15 రోజుల తర్వాత నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి జీవామృతాన్ని వదులుకోవాలి. నిమ్మగడ్డి ఏపుగా పెరగడానికి 3 లీటర్ల పంచగవ్యను నెల రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. ఈ నిమ్మగడ్డికి పంచగవ్య పిచికారీ చేయడం వల్ల పంట ఏపుగా పెరుగుతుంది మరియు నూనె శాతము వృద్ధి అవుతుంది. నిమ్మగడ్డిలో అంతర కృషి ఎన్ని రోజులకు చేయాలి? నాటిన 15 నుండి 20 రోజుల లోపల మొదటి అంతర కృషి చేసి పైపాటుగా ఘనజీవామృతము 200 కిలోలు వేసుకోవాలి. ఈ నిమ్మగడ్డిలో అంతర పంటలుగా కూరగాయ పంటలు మరియు కందిని కూడా సాగు చేసుకోవచ్చు. నా ఈ నిమ్మగడ్డి నాటిన తర్వాత కోతకు ఎన్ని రోజులకు వస్తుంది? ఈ నిమ్మగడ్డిని నాటిన తర్వాత 90 రోజులకు కోతకు వస్తుంది. మొదటి కోత అయిపోయిన తర్వాత ప్రతి 60 రోజులకు ఒక కోత వస్తుంది. కోత కోసిన ప్రతిసారి 1 ఎకరానికి 200 నుంచి 250 కిలోలు ఘనజీవామృతాన్ని వేసుకుంటూ ఉండాలి. పైపాటుగా నిమ్మగడ్డి నాటిన తర్వాత ఎన్ని రోజుల వరకు దిగుబడి వస్తుంది? ఒకసారి నిమ్మగడ్డి నాటితే 6 సంవత్సరాల వరకు దిగుబడినిస్తుంది. ఈ నిమ్మగడ్డిలో తెగుళ్ళు ఏమైనా ఆశిస్తాయా? ఈ పంటకు పశువుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఎలాంటి బెడద ఉండదు. ఈ పంటకు వేరుకుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ వేరుకుళ్ళను బీజామృతంతో విశుద్ధి చేశాం కాబట్టి సరిపోతుంది. ఈ నిమ్మగడ్డి పంటకు దుక్కిలో 100 కిలోల వేప పిండి వేసుకోవడం వల్ల వేరుకుళ్ళను నివారించుకోవచ్చు. నిమ్మగడ్డిని ఎలా కోత కోయాలి? ఈ పంట కోత కోసేటప్పుడు 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వదిలి కోత కోసుకోవాలి. కోత కోసిన తర్వాత ఎండు ఆకులను తొలగించుకోవాలి. కోత కోసిన తర్వాత ఈ గడ్డి నుండి నూనె ఎలా తీయాలి? కోత కోసిన తర్వాత 24 గంటల వరకు ఈ గడ్డిని ఆరబెట్టాలి. ఈ ఆరిన గడ్డిని బాయిలర్లో వేసి ఆవిరి ద్వారా ఉడికించి నూనెను బయటికి తీసుకోవాలి. 1 ఎకరాకు ఒకసారి కోతకు నూనె ఎంత వస్తుంది? రసాయనిక ఎరువులతో పండించిన నిమ్మగడ్డికి 5 లీటర్లు నూనె వస్తుంది. అదే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పంటకు 8 లీటర్లు నూనె వస్తుంది. నిమ్మగడ్డి సంవత్సరానికి ఎన్ని కోతల దిగుబడి వస్తుంది? ఈ నిమ్మగడ్డి సంవత్సరానికి 5 నుంచి 6 కోతల దిగుబడి వస్తుంది. మామ, ఈ నిమ్మగడ్డిని బాయిలర్లో వేసి ఎలా నూనె తీస్తారో మాకు చూపించండి. అలాగే చూపిస్తాను. ఇప్పుడు బాయిలర్లో నూనె తీస్తున్నారు, చూద్దాం పదండి. ఈ నిమ్మగడ్డి నుండి స్వేద ప్రక్రియ ద్వారా తైలం తీయటానికి బాయిలర్, కండెన్సర్, సంగ్రహ పాత్రలు గల యంత్రం కావాలి. కోసిన పంటను బాయిలర్లో గట్టిగా నింపి మూతబెట్టి నీటి ఆవిరి పంపాలి. నిమ్మగడ్డిని నింపుకున్న తర్వాత బాయిలర్కు మంట పెట్టుకోవాలి. మంచినీరు ఆ పైపుల గుండా బాయిలర్లోకి వస్తాయి. ఈ బాయిలర్కు మంట పెట్టడం ద్వారా ఆవిరైన నీరు కండెన్సర్లోకి వెళ్తాయి. నీటి ఆవిరి మనకు ఇక్కడ కనిపిస్తుంది.
ఈ డ్రమ్ము నుంచి వచ్చే ఆవిరి నిమ్మగడ్డి వేసిన బాయిలర్లోకి వెళ్తుంది. ఈ బాయిల్ అయిన నీరు మరియు నిమ్మగడ్డి నూనె రెండు కండెన్సర్లోకి చేరుతాయి. కండెన్సర్లోని నీరు మరియు నూనె రెండు సంగ్రహ పాత్రలోకి చేరుతాయి. సంగ్రహ పాత్రలో ప్రవేశించగానే నీరు బరువుగా ఉండటం వలన అడుగు భాగానికి చేరుతుంది. నూనె తేలికగా ఉంటుంది కనుక నీటిపైన తేలియాడుతూ నూనె నేరుగా వేరవుతుంది. ఇక్కడ అమర్చిన కుళాయిలో ముందుగా నీరు కారిపోతుంది. తర్వాత నూనె వేరొక ఇక్కడ అమర్చిన కుళాయి ద్వారా డబ్బాలోకి చేరుతుంది. ఈ విధంగా వచ్చిన నూనెను తీసుకుని భద్రపరచుకోవాలి. బాయిల్ అయిన తర్వాత తీసిన గడ్డిని ఆరబెట్టి బాయిలర్ మండించడానికి ఉపయోగించుకోవచ్చు. కట్టెలకు బదులుగా ఇదే గడ్డిని ఉపయోగించుకోవడం వల్ల ఖర్చు తగ్గుతుంది. ఈ నిమ్మగడ్డి సాగులో ఎటువంటి నష్టం ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని తీసుకోవచ్చును. ప్రకృతి వ్యవసాయంలో నిమ్మగడ్డి సాగు విధానాన్ని తెలియజేసినందుకు మీకు మా ధన్యవాదములు. ధన్యవాదాలు.